మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజల చిరకాల కోరిక 100 పడకల ఆసుపత్రి 17 కోట్లతో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏరియా ఆసుపత్రి నిర్మించుకోవడం శుభపరిణామమని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల పేద ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని, ఇందులో కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ సౌకర్యం కూడా కల్పించామన్నారు. చిన్నయ్య కోరిక మేరకు ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు మెడికల్ సిబ్బందిని నియమిస్తానన్నారు. మాతా శిశువు ఆసుపత్రి కావాలని, పోస్ట్ మార్టం రూమ్ కావాలని, జనరేటర్ కావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. వాటన్నింటినీ అతి త్వరలో నెరవేరుస్తామని సందర్భంగా పేర్కొన్నారు. రామగుండం మెడికల్ కాలేజ్ ని సింగరేణి మరియు రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు, పారామెడికల్లో ప్రత్యేకమైన రిజర్వేషన్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సంస్థలను కాపాడుకుంటూ వస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటూ వస్తున్నాడని, బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగులను విడతల వారీగా తీసేశారు, విశాఖ హక్కును అమ్మకానికి పెట్టాలని, ఎల్ఐసి రైల్వే అమ్మడానికి సిద్దంగా ఉన్నారని, బీజేపీ ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తూ సంస్థలను అమ్ముతుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇస్తూ సంస్థలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. బొగ్గు గనులపై బీజేపీ నాయకులు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతూ ఉంటే ఎవరు మాటలు నమ్మలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. మా తెలంగాణ సింగరేణికి ఎందుకు బొగ్గు గనులు కేటాయించరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మీ గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి. ఇవాళ మన సింగరేణి కార్మికులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సింగరేణి బతకాలంటే బీజేపీ పోవాలి. మన సింగరేణిని మనం కాపాడుకోవాలంటే, ఇవాళ సింగరేణిని కాపాడుకోవాలంటే బీజేపీకు హటావ్, సింగరేణికు బచావ్ అనేటువంటి నినాదంతో మనం బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు ఉంచారు. ఎల్ఐసి కథమైంది, బిఎస్ఎన్ఎల్ కథమైతుంది, రైల్వే కథమైతా ఉంది, విశాఖ ఉక్కుని అమ్మేసిండ్రు, బీడీఎల్ భూములు అమ్మకానికి పెట్టిండ్రు, ఆర్డినెన్స్ భూములు అమ్మకానికి పెట్టిండ్రు. ఒకటి ఒకటి అమ్ముడు, ఉద్యోగాలు ఊడవీకుడు. ఇలా మన కేసీఆర్ గారేమో సంస్థల్ని కాపాడుతున్నాడు, ఆర్టీసీని కాపాడుతున్నాడు, సింగరేణిని కాపాడుతున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలబడి ఉద్యోగాల కల్పన చేస్తున్నాం. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు మనం నింపుకుంటా ఉన్నాం. ఇవాళ దాదాపు మీ మంచిర్యాల జిల్లా రేపు మీకు కూడా 1000 ఉద్యోగాలు గ్రూప్ 1 లో పడబోతా ఉన్నాయి, గ్రూప్ 4 లో పడబోతా ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే పేదలకు ఉద్యోగాలు దక్కాలి, స్థానికులకు ఉద్యోగాలు దక్కాలి. అందుకే ఇలా 4 జిల్లాలైనాయి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు 95% లోకల్కే దక్కే విధంగా, స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇవాళ కొత్త రిజర్వేషన్ కూడా తీసుకొచ్చినాం. హైదరాబాద్ వాళ్ళతో మనం పోటీ పడలేదు. మరి అక్కడ చదువుకున్న వాళ్ళతో పిల్లలు కార్మికులు కాదు, మా కార్మికుల పిల్లలు డాక్టర్లు కావాలి అని చెప్పి రామగుండంలో పెట్టే సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మా సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ తేబోతా ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. అది ఈ విద్యా సంవత్సరం నుంచే, రాబోయే విద్యా సంవత్సరం నుంచే ఆ రిజర్వేషన్ అమలు చేస్తాం. అటు ఎంబీబీఎస్ సీట్లలో, నర్సింగ్ కాలేజీ సీట్లలో, పారామెడికల్ సీట్లలో, 3 సీట్లలో కూడా మన సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే మెడికల్ కాలేజీలో మీ పిల్లలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ తెచ్చి మీ పిల్లల్ని డాక్టర్లుగా, పారామెడికల్ అసిస్టెంట్లుగా, నర్సింగ్ సూపరింటెండెంట్లుగా చేసే విధంగా ఆ రిజర్వేషన్ సౌకర్యం కూడా తేబోతా ఉన్నాం. ఇలా ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి మీకు తెలుసు. మన మెడికల్ అన్ఫిట్ ఎంతమన్నారు, ఆ ప్రకారంగా 12,600 మంది పిల్లలకు ఇప్పటిదాకా ఉద్యోగాలు రావడం జరిగింది. ఇలా అవి కాకుండా మరో 3,000 సింగరేణిలో రిక్రూట్మెంట్ కూడా చేసినాం. అన్ని కలిపితే దాదాపు 15,000-16,000 కొత్త ఉద్యోగాలు యువ రక్తం ఇవాళ సింగరేణిలో చేరుకున్నది. అంటే మనమేమో ఉద్యోగాలు ఇస్తున్నాం.